హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శైలేంద్ర నిజస్వరూపాన్ని శైలేంద్ర చేసిన కుట్రలని అన్నిటినీ పూసగుచ్చినట్టు వసుధార ఫణీంద్రతో చెప్తుంది కదా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కానీ శైలేంద్ర దేవయాని మాత్రం వసుధార ఏ సాక్ష్యాధారాలు లేకుండా కావాలనే శైలేంద్రపై నింద వేస్తుందని దబాయిస్తూ ఉంటారు దేవయాని ఎన్ శైలేంద్ర లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది వసుధార ఫనీంద్రతో అయితే సాక్ష్యాలు చూపించి వసుధారా ఒకవేళ నువ్వు నా కొడుకు నేరస్తుడు అని నిరూపిస్తే నేను ఊరేసుకొని చస్తాను అని అంటుంది దేవయాని ఇంకా వెంటనే ఫోన్ తీసి ఆ రోజు వసుధారాని శైలేంద్ర బెదిరించిన వీడియో చూపించాలి అనుకుంటుంది వసుధారా కానీ వీడియో డిలీట్ అయిపోతుంది హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర అండ్ దేవయాని సరైన సాక్ష్యాలు లేవని చెప్పి పప్పం ఫనీంద్ర కూడా అమ్మా వసుధారా ఎందుకు వాడిపై నీకు ఇంత అనుమానం వాడు నిజంగా నేరం చేస్తే నేనే వాడిని చంపేస్తాను నువ్వు ఇంకొకసారి ఇలా సాక్ష్యాలు లేకుండా వాడిపై నింద మోపద్దమ్మా ప్లీజ్ అని ఫనీంద్ర వసుధారాకి నమస్కారం చేస్తారు ముకుల్ కూడా అక్కడికి వస్తారు ముకుల్ దగ్గర కూడా ఎలాంటి సాక్ష్యాలు శైలేంద్ర నేరస్తుడని లేకపోవడంతో ఇంకా అందరూ కలిసి పాపం ఇంటికి వెళ్ళిపోతారు వసుధార మహేంద్ర అనుపమ ముకుల్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ముకుల్ సర్ మా ఇన్వెస్టిగేషన్లో శైలేంద్ర రిషిని కిడ్నాప్ చేయలేదని తెలిసింది కానీ ఇంకెవరో శైలేంద్ర సర్ రిషి సర్ని కిడ్నాప్ చేశారు ఎవరికి ఆ అవసరం ఉందో అర్థం కావట్లేదు ముందు వసుధారా మేడం ఫోన్లో ఆ బెదిరించిన వీడియో ఎలా డిలీట్ అయిందో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ అప్పుడే మనకి భద్రని చూపిస్తారు భద్రే వసుధారా ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తాడనమాట శైలేంద్ర భద్ర మీట్ అవుతారు సూపర్ రా ఇప్పుడు నిన్ను పెట్టుకున్నందుకు నాకు మంచి పని చేసి పెట్టావు ఆ వీడియోని డిలీట్ చేశావు త్వరగా వీలైనంత త్వరగా ఆ రిషిని వేసేయ్ అని చెప్తారు సర్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ రిషి ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు నేను ఒక్కడే కాపు కాసుకొని ఉన్నాను కానీ అసలు ఆ రిషి ఎప్పుడు వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు అని చెప్పి భద్ర అంటారు శైలేంద్రతో శైలేంద్రా వీడు నిజంగా తెలియదంటున్నాడా లేకపోతే సర్లే అదంతా వదిలే మిగతా అదంతా నేను చూసుకుంటాను ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి యాక్టింగ్ చేయాలి అర్థమైందా అని అంటారు ఓకే సార్ అని భద్రా ఇంటికి బయలుదేరుతాడు భద్రా వసుధార మహేంద్రతో మేడం సార్ అని పిలుస్తాడు మహేంద్రని ఇంకా మహేంద్ర భద్రను చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు అది కాదు సార్ యూత్ ఫెస్ట్కి వెళ్ళారు కదా అంతా బాగానే ఉందా ఏంటి పాపం సరికి దెబ్బ తగిలింది ఏమైంది సార్ అని అడుగుతారు భద్రా అవన్నీ నీకెందుకు వెళ్ళు అని అంటుంది వసుధార అలా కాదు మేడం ఏం జరిగిందో తెలుసుకుంటే నా వంతు సహాయం నేను చేస్తాను కదా అని అంటాడు భద్ర అప్పుడే మహేంద్ర ఏం చెప్పమంటావు భద్ర కాలం మాపై కాటు వేసింది వసుధార మనసుకి మనశ్శాంతి లేకుండా పోయింది రిషి చక్రపాణి గారు కలిసే ఇంటి నుండి బయలుదేరారు కానీ దారి మధ్యలో ఎవరో పాపం చక్రపాణి గారి తలపై కొట్టి రిషిని తీసుకువెళ్ళిపోయారంట రిషి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియటం లేదు అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర సార్ అవునా ఇంత విషయాలు జరిగాయా మీరేమి కంగారు పడద్దు సార్ నాకు కొంతమంది రౌడీలు కాంటాక్ట్లోనే ఉంటారు వాళ్ళని అడుగుతాను అసలు రిషి సార్ని చూపించి ఒకవేళ సార్ ఎక్కడైనా వాళ్ళకి తెలిసేమో నేను కనుక్కుంటాను సార్ అని బయలుదేరుతాడు భద్రా అనుపమ వసుధారాతో అమ్మ వసుదారా ఈ విషయాన్ని ముకులతో చెప్దామా అని అంటారు ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది వసుదారా అవును అను నువ్వు కరెక్ట్గా గుర్తు చేసావు అమ్మా వసుదారా విషయం చేజాటిపో చేదాటిపోయింది ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో మన ఎవరికీ తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ముకుల్కి చెప్తే ముకుల్ వెంటనే స్పీడ్గా ఎక్కడైనా ఉన్నారేమో ట్రేస్ అవుట్ చేస్తారమ్మా ప్లీజ్ రిషి గురించి ముకుల్కి చెప్దాం అని అంటారు మహేంద్ర సరే మావయ్య కానీ పాపం బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది శైలేంద్ర మాత్రం రాజీవ్ తి ఫోన్ చేస్తాడు హలో భయ్య ఏంటి అని అడుగుతాడు రాజీవ్ రే నీకొక విషయం తెలుసా ఇప్పుడు ఆ రిషి ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్ ఏంటి అని అంటారు అవును నిన్న చక్రపాణి వాళ్ళు వస్తుంటే చక్రపాణి తలపై ఎవరో గట్టిగా కొట్టి రిషిని తీసుకువెళ్ళిపోయారంట ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా రాజీవ్ షాక్ అవుతాడు ఇదేం ఇష్ట మీరు నేను కాకుండా రిషిని కిడ్నాప్ చేయాలనుకునేంత శత్రువులు ఎవరున్నారు భయ్యా అని అడుగుతాడు రాజీవ్ ఏమోరా నాకేం తెలుసు అని అంటాడు శైలేంద్ర కనుక్కుంటానులే భయ్యా ఖచ్చితంగా కనుక్కుంటాను అని ఇంకా కాల్ పెట్టేస్తాడనమాట రాజీవ్ అయినా ఎక్కడిదంతా జరిగింది అని జరిగిన స్పాట్కి వెళ్తాడు వెళ్ళి ఇంకంతా చూస్తూ ఉంటాడు మావయ్యని కొట్టి ఆ రిషిని తీసుకువెళ్లారంటే ఎవరికంత పగ ఉంది లేకపోతే కావాలని తీసుకువెళ్ళారా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా ముకుల్ వసుధార వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు వసుధార చక్రపాణి జరిగిందంతా చెప్తారు ఇంకా ముకుల్ ఆలోచనలో పడతారు ముకుల్ మీరైతేనే దీనికి బెస్ట్ సొల్యూషన్ చూపిస్తారని మేము అనుకుంటున్నాం అని అంటారు మహేంద్ర సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది కేవలం ఒకే ఒక్క దారి అని అంటారు ఏంటది అని అడుగుతుంది అనుపమ సోషల్ మీడియాలో మనం వైరల్ చేయాలి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాట్ అని అంటారు మహేంద్ర అవును సార్ రిషి సార్ రిప్ అని చాలామంది స్టేటస్లు స్టోరీలు పెట్టారు అప్పుడు కాలేజ్ అంతటా పాకింది ఇప్పుడు మనం అవే వాటిని యూస్ చేసి వే రిషి సర్ అనే ట్యాగ్ లైన్ని ఫేమస్ చేస్తే ఖచ్చితంగా రిషి సర్ ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది ఒకవేళ రిషి సర్ని ఎవరైనా చూసినా సరే వాళ్ళు ఖచ్చితంగా సర్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ చెప్తారు అని అంటారు ముకుల్ అప్పుడే వసుదారా లేదు ముకుల్ సర్ అలా చేయడం మంచిది కాదు మినిస్టర్ గారికి అందరికీ రిషి సార్ వస్తున్నారు అని చెప్పాం మళ్ళీ ఇప్పుడు రిషి సార్ మిస్ అయ్యారంటే అందరూ పానిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటారు మరి ఏం చేద్దాం మేడం అని అడుగుతారు ముకుల్ అప్పుడే మహేంద్ర అమ్మ వజుదారా మనకి విష్ కాలేజ్ స్టూడెంట్స్ తెలుసు కదా వాళ్ళతో పోనీ ఏదైనా క్యాంపెయిన్ చేస్తే అని అంటారు వెంటనే వసుదారా ఐడియా వస్తుంది అవును అవును మావయ్య నేను వెంటనే పాండ్యన్కి కాల్ చేస్తాను అని పాండ్యన్కి కాల్ చేస్తుంది వసుధారా పాండ్యన్ వసుధారా దగ్గరికి వస్తాడు మేడం అని అంటారు పాండ్యన్ నీకు కొన్ని సిచ్యువేషన్స్ని నేను చెప్పలేను కానీ రిషి సర్ కనిపించకుండా పోయారు ఎక్కడ ఉన్నారో తెలీదు రిషి సార్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు రిషి సార్ ఎక్కడున్నారో మీరు మాత్రమే తెలుసుకోగలరు ఎందుకంటే మీ నాన్నగారికి ఈ స్టేట్లో పక్క స్టేట్లో కూడా ఎవరెవరు ఎలాంటి రౌడీలు రౌడీలు ఎక్కడ దొరుకుతారు అనే విషయాలపై పూర్తి అవగాహన ఉంటుంది అందుకే రిషి కిడ్నాప్ చేసింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి పాండ్యన్ అని అంటుంది వసుధారా మేడం ఇలాంటి విషయాలు మా నాన్నకి కొట్టిన పిండి నేను వెంటనే మా డాడీకి డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాను ఆయన ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే రిషి సర్ ఎక్కడున్నారో చెప్తారు అది మాత్రమే కాదు మేము కూడా వెళ్ళి రిషి ఎక్కడ ఎక్కడున్నారో వెతుకుతాం మేడం అని చెప్పి పాపం ఇంకా బైక్స్పై బయలుదేరతారనమాట పాండ్యన్ అండ్ బ్యాచ్ ఇంకా రిషి ఎక్కడున్నాడు అసలు ఎక్కడెక్కడ రౌడీలు ఎక్కడ దొరుకుతారు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి వెతకడం అదంతా స్టార్ట్ చేస్తారు పాండియన్ బ్యాచ్ అమ్మ వసుదారా పాండ్యాన్ని చూశాక నాకు కాస్త ధైర్యంగా అనిపిస్తుంది నువ్వేమీ బాధపడద్దు ఖచ్చితంగా రిషి దొరుకుతాడు అని చెప్పి మహేంద్ర ధైర్యం చెప్తాడు వసుధారాకి ఇది ఇలా ఉండగా భద్ర కూడా అంతా వెతుకుతూ ఉంటాడు ఇంకా అలా భద్ర కొంతమంది కాంటాక్ట్స్ ద్వారా రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా రిషిని మనకు చూపిస్తారు రిషికి సీక్రెట్గా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంకా కొన్ని సలైన్స్ ఇవ్వడం మెడిసిన్స్ ఇవ్వడం సిరప్ని రిషికి ఇవ్వడం అవన్నీ ఒక వ్యక్తి చేస్తూ ఉంటాడు ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు ఒక గోడౌన్ ఒక డెన్ లాంటి సీక్రెట్ ప్లేస్లో అదంతా జరుగుతూ ఉంటుంది ఇంకా రిపోర్ట్స్ చూసి ఖచ్చితంగా టూ డేస్లో రిషి మామూలు మనిషి అవుతాడు అని మనసులో అనుకుంటారు ఆ న్యూ క్యారెక్టర్ ఇంకా ఒక న్యూ క్యారెక్టర్ దగ్గర రిషి అయితే గోడౌన్లో ఉంటాడనమాట ఆ ప్లేస్ ఎవ్వరికీ తెలీదు ఇంకా అలా ఇటువైపు భద్ర ఇటువైపు పాండ్యన్ మహేంద్ర వాళ్ళు వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు శైలేంద్ర రే వాడు కనబడగానే వెంటనే వేసేయ్ అప్పుడు అదంతా రౌడీల అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని శైలేంద్ర కూడా ఇంకా ఆ ఎదురు చూస్తూ ఉంటాడనమాట రిషి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని అప్పుడే కరెక్ట్గా భద్ర అలా వెళ్తూ ఉంటే ఇంకా రిషి ఫోటో చూపిస్తాడు ఆ ఇతన్ని మేము చూసామని కొంతమంది చెప్పడంతో ఇంకా డెన్ లోపలికి వెళ్తాడనమాట భద్ర డెన్ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ రిషి కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు భద్రా అప్పుడే అక్కడికి పాండ్యన్ వాళ్ళు కూడా వస్తారు ఇంకా పాండ్యన్ వాళ్ళు కూడా రిషిని చూసి షాక్ అవుతారు రిషి సార్ అని చెప్పి పాండ్యన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏయ్ ఎవర్రా నువ్వు ఎందుకు రిషి సార్ని ఇక్కడ పెట్టారు మీరు అని అడుగుతాడు భద్రా ఏయ్ అదడగడానికి నువ్వెవరు మా రిషి సార్ అని చెప్పి ఇంకా భద్రా పాండ్యన్ ఇద్దరు ఒకరి కాలర్ ఒకరి పట్టుకుంటారు వెంటనే పాండ్యన్ బ్యాచ్లో ఒకరు ఏం చేస్తారంటే వసుధారాకి మెసేజ్ పెడతారు మేడం ఈ లొకేషన్కి రండి రిషి సార్ మేము కనిపెట్టామని చెప్పి మెసేజ్ పెడతారు ఇంకా మెసేజ్ చూసిన వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మావయ్య రిషి సార్ ఎక్కడున్నారో తెలిసిందంట రండి వెళ్దామని చెప్పి ఇంకా వసుధార మహేంద్ర ఫనీంద్ర అందరు బయలుదేరతారనమాట రిషి ఉన్న ప్లేస్కి ఇది ఇలా ఉండగా ఇద్దరు కాలర్ పట్టుకుంటారు కదా స్టాపే అని ఒక గొంతు వినపడుతుంది ఇద్దరు భద్రాయన్ పాండ్యన్ పక్కకి చూస్తారు చూసేసరికి అలా ఒక న్యూ క్యారెక్టర్ అయితే నడుచుకుంటూ వస్తారు ఆ క్యారెక్టర్ పేరే ప్రేమ్ అన్నమాట ఇంకా అలా నడుచుకుంటూ వస్తాడు ఎవరు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతాడు ఆ న్యూ క్యారెక్టర్ అంటే రిషి సర్ని ఇక్కడ కిడ్నాప్ చేసి పెట్టింది అని అడుగుతాడు పాండ్యన్ అవును నేనే రిషిని తీసుకువచ్చింది నేనే ఏంటి అసలు ఎవరు మీరు అని అడుగుతారు ఆ న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఎంత ధైర్యంరా నీకు మా మారిసేసే తీసుకువస్తావా అని భద్ర ఆ న్యూ క్యారెక్టర్ ప్రేమ్ని కొట్టడానికి వెళ్తాడు హే మిస్టర్ నా చేతిలో ఉన్నది ఏంటో తెలుసా పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇది ఒక్కసారి మీలో ఎవరికైనా ఇచ్చానే అనుకో మీరు వెంటనే చచ్చిపోతారు ఇవ్వమంటారా ఇవ్వమంటారా అని అడుగుతాడు ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఇద్దరు ఇంకా పాపం భద్రా అండ్ పాండని ఇద్దరు భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఎవర్రా నువ్వు ఎందుకు మా సార్ని కిడ్నాప్ చేసావు నీకేం కావాలి అని అడుగుతారు నాకేమి వద్దు రిషినే నాకు కావాలి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని రిషిని కరెక్ట్గా అలా తీసుకు వెళ్ళిపోదాం అనే టైంకి అక్కడికి వసుధార మహేంద్ర అనుపమ వస్తారు ఒక్కసారిగా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ షాక్ అయిపోతాడు తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అక్కడికి ముకుల్ అండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అందరూ దిగుతారనమాట ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు సర్ ఇదిగోండి ఇతన్ని కిడ్నాప్ చేసింది ఇతనే రిషి సర్ని ఇతనే కిడ్నాప్ చేశాడు అని చెప్పి పాండియన్ భద్ర వీళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట ఇంకా వసూదార అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది సార్ ఒకసారి నేను చెప్పేది వినండి రిషి సార్ని నేను కిడ్నాప్ చేస్తే ఎందుకు చేస్తాను చంపడానికి చేస్తాను మరి కష్టపడి ఈ సెలైన్స్ చూడండి ఈ ఇంజెక్షన్స్ చూడండి ఇవన్నీ నేను ఎందుకు సార్కి ఇస్తాను ఎందుకు రిషిని బ్రతికించాలని అనుకుంటున్నాను అని అడుగుతాడు ఇంకందరూ అలా చూస్తూ ఉంటారు ఎందుకంటే రిషి సార్ బ్రతకడం ఇంపార్టెంట్ కాబట్టి అసలు నేను రిషికి ఏమవుతానో తెలుసా జగతి అత్తయ్య వాళ్ళ మేనల్లుని నేను అని చెప్తాడు ఆ న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు మూకుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇంకా రిషిని హాస్పిటల్కి తీసుకెళ్తారు అసలు ఎవరు అని అడిగేలోపు చిన్నప్పుడు మా అత్తయ్య నన్ను చాలా బాగా పెంచారు ఏ కష్టం రానివ్వకుండా ఎంతో గారభంగా పెంచారు నువ్వు చదువుకొని డాక్టర్ అవ్వాలిరా నువ్వు డాక్టర్ అయితే అందరికీ మంచి సహాయం చేయగలవని నాకు చిన్నప్పటి నుండి జగతి అత్తయ్యే చెప్పేవారు కానీ నన్ను వీళ్ళు హాస్టల్కి పంపించేశారు కాలేజ్ హాస్టల్లో స్కూల్ హాస్టల్లో నేను చదువుకుంటున్న టైంలో అమ్మ నాన్న నాన్నమ్మ తాతయ్య యాక్సిడెంట్లో చాలా గాయాలయ్యి మా అమ్మ నాన్న చనిపోయారని నాకు తెలిసింది వెంటనే వాళ్ళ దగ్గరికి రావాలనుకున్నాను కానీ అదే టైంకి నాన్నమ్మ తాతయ్య కూడా ప్యారలైజ్ అవడంతో చాలా బాధపడ్డాను జగతి అత్తయ్యని చాలా చాలా మిస్ అయ్యాను ఎవరూ లేని అనాథలా మారిపోయాను అప్పటి నుండి ఆర్ఫనేజ్లోనే చదువుకున్నాను కానీ జగతి అత్తయ్య పెంచిన ప్రేమని నిలువెత్తి రూపంగా పెరిగాను ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి రిషిని జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుకున్నాను కానీ అదే టైంకి ఇలా వస్తుంటే రిషి కనబడ్డాడు రిషిని కొంతమంది అటాక్ చేయడానికి వస్తుంటే నేను వాళ్ళ తలపై కొట్టి వెంటనే రిషిని ఇక్కడికి తీసుకువచ్చాను ఒకవేళ రిషికి ప్రమాదం ఉందేమోనని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఇక్కడ ఉంచి రిషికి ట్రీట్మెంట్ చేస్తున్నాను అని చెప్తారు ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ముకుల్ భద్రా దగ్గరికి వస్తాడు థ్యాంక్ యూ నువ్వు రిషిని ఎలా ఒకలా కనిపెట్టావు అని చెప్తారు ఒక్కసారిగా శైలేంద్ర వీళ్ళందరూ షాక్ అయిపోతారనమాట అంటే అని అంటాడు శైలేంద్ర ఎస్ మిస్టర్ శైలేంద్ర తను ఎవరో కాదు తను నా అసిస్టెంట్ హీస్ అండర్ కవర్ కాబ్ మిస్టర్ భద్రా ఐపీఎస్ తనని మీ దగ్గర నేను కావాలనే పెట్టా ఇప్పుడు మీరే దొరికిపోయారు మీరు కాల్ రికార్డ్స్ మీరు మాట్లాడిన సోది చెత్త అంతా రికార్డ్ చేశాం ఇంక మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందే అని శైలేంద్ర అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ముకుల్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్